వైసీపీ దారుణ ఓటమి పాలైంది. ఊహించని పరాభవం ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశానిస్పృహలతో కూరుకుపోయారు. వైనాడ్ 175 అన్న వైసీపీ శ్రేణులే 11 స్థానాలకు పరిమితం కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అటు అధినేత జగన్ సైతం జనానికి అన్నీ చెప్పినా ఏంటి తీర్పు అంటూ మదనపడిపోయారు. ధైర్యం తీసుకుని కార్యకర్తల వైపు అడుగులు వేశారు. నెమ్మదిగా కోలుకుంటూ పార్టీ అభ్యర్థులు నాయకులతో ఓటమిపై సమీక్షించారు. ధైర్యంగా ముందుకు సాగుదామని, 2029 ఎన్నికల్లో చంద్రబాబును సింగిల్ డిజిల్కే పరిమితం చేద్దామని పిలుపునిచ్చారు. అయితే జగన్ రొటీన్ వ్యాఖ్యలు సొంత పార్టీ శ్రేణులకు రుచించడం లేదు, ధైర్యం ఇవ్వడం లేదు. ఓటమి నుంచి ముందుగా గుణపాఠాలు నేర్చుకోవాలి, అందుకు గల కారణాలను సమీక్షించుకోవాలి. కానీ జగన్ మాత్రం ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని ఆరోపించడం ఏంటి? ఆయన స్థాయికి తగ్గ ఆరోపణ కాదు. 2019 ఎన్నికల్లో అంతులేని మేజార్టీతో గెలిచారు. అప్పుడు ఈవీఎంలే కదా, బ్యాలెట్ పేపర్లు లేవు కదా. అలాంటి ఆరోపణలు నేతగా జగన్ స్థాయిని దిగజార్చుతాయి. సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. 5 రోజుల పాటు అక్కడే ఉంటామని చెప్పుకొచ్చారు. కానీ 2 రోజులకే పరారయ్యారు. రాయలసీమ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పులివెందులకు వచ్చారు. వారికి ధైర్యం కల్పించాల్సింది పోయి పాడిందే పాట మాదిరిగా, పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఓటమికి గల కారణాలను చూపుతూ రోత పుట్టించారు జగన్. ప్రజలకు వైసీపీ పట్ల చాలా విశ్వాసం ఉందట. పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందట. ప్రజలు మళ్లీ తప్పకుండా వైసీపీ వైపు వస్తారట. లేనిపోని హామీలు ఇవ్వలేదట. అందుకే తాను ఓడిపోయారట. నీతి నిజాయితీతో రాజకీయాలు చేశారట. అందుకే వైసీపీ ఓడిపోయిందట. అయితే అధినేత నోటి నుంచి ఇటువంటి మాటలు వినేసరికి పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం ఉంటే ఎన్నికల్లో ఘోర పరాజయం ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం గౌరవప్రదమైన సీట్లు ఇచ్చేవారు కదా అని చెప్పుకొస్తున్నారు. సంక్షేమ ఫలాలు కోట్లాది మందికి అందించామని, వారి ఓట్లు ఏమైపోయాయని జగన్ ప్రశ్నించారు. కానీ అదే జగన్ తన పాలన నచ్చితేనే ఓట్లు వేయమని పిలుపునిచ్చిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చినా తనను ప్రజలు గుండెల్లే పెట్టుకుంటున్నారని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ఓటమి ఎదురైనప్పుడు తప్పకుండా సమీక్ష చేసుకోవాలి, పోస్టుమార్టం నిర్వహించాలి, ఆత్మ పరిశోధన తప్పకుండా చేసుకోవాలి, లోపాలను సరిదిద్దుకోవాలి, ఎక్కడ వైఫల్యం చెందామా అని గుర్తించాలి, మళ్లీ ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నించాలి. కానీ ఇటువంటి మాటలేవి జగన్ నోటి నుంచి రావడం లేదు. కేవలం ఈవీఎంల పైననో మరికొందరు పైనో నిందలు వేస్తేనే, పాలనలో లోపాలు దాచిపెడితేనే లాభం లేదు. జగన్ వైఖరి ఇంకా పూర్తిగా మారాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలి, వాస్తవాలు గుర్తించగలగాలి. అప్పుడే ఓటమి నైరాశ్యం నుంచి బయటపడేది. లేకుంటే మాత్రం జగన్కు గడ్డి పరిస్థితి అనే చెప్పవచ్చు.